డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఏ థియరీ లేకుండా ప్రాక్టికల్ ఫలితాలు ఉండవు. అందరికీ ఫలితాలే ముఖ్యము. నిన్న రేపు ఒకేలా ఉండవు, మార్పు తప్పక ఉంటుంది. ఈ 2022 సంవత్సరంలో మంచి మార్పులు ఉంటాయన్నది సత్యం. కోట్ల రూపాయల మత్తులోని మాయా శక్తికి ఆధిపత్యం వస్తుంది. ఈ మార్పు కొందరిలో మత్తుని వదిలిస్తుంది. అదే ఈ 2022 సంవత్సరంలో ఫలితాల యొక్క మహత్యము. గతంలో మకర రాశిలో గురు బలము యొక్క ఫలితాల కంటే అందరికీ ప్రస్తుతం కుంభరాశిలో గురు ఎంతో శుభ ఫలితాల్ని ఇస్తాడు. స్టార్స్ కుండలి లెక్కల అవగాహన లేకుంటే రాశి ఫలితాల యొక్క క్లియర్లీ ఆలోచనకి అందదు. వారి వారి బ్యాలెన్స్ ఫలితం కొద్దీ అర్థం చేసుకునే జ్ఞానస్థితి బలహీనమవుతుంది మరియు వృద్ధి చెందుతుంది. శుక్రుడు రానున్న 2 నెలల కాలంలో తన శృతి గతి తప్పి తన ఫలితాల్లో మార్పుల్ని చూపిస్తాడు. ఈ నెల మధ్యలో కుజుడు తన రాశి మార్పులతో రానున్న గొప్ప కాల విపరీత పరిస్థితులకి తెర తీయబోతున్నాడు. శని మకర రాశిలో ఉన్నాడు. రవి శనుల యుతిలో మకర రాశిలో, రవి మకర సంక్రాంతి ఫలితాలతో సిద్ధమవుతున్నాడు. రాహు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో ఉన్నాడు. మకర రాశి ముఖ్య ఫలితాలు. ఖర్చులు సమస్యల్ని ముందే ఊహించుకొని పనులు నిర్వహించుకోవాలి. నెల 2వ వారం నుంచి రహస్య శత్రువులతో విరోధాలు, ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాలి. మారిన పరిస్థితులని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి, లేకుంటే సమస్యలు పెరుగుతాయి, కుటుంబ సమస్యలు పెరుగుతాయి. కుటుంబ విషయాలు సెన్సిటివ్గా ఉన్నాయి. రాబడి బిజినెస్ మ్యాటర్స్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. మకర రాశి జనవరి 2022 ఫలితాలు. ఇన్కమ్ అండ్ బిజినెస్ మ్యాటర్స్. మీరు విదేశాలలో మీ పర్యటన, మీ కెరీర్లో విజయం సాధిస్తారు. చాలామంది తమ ప్రభావంతో ఇతరులపై గొప్ప ప్రభావం చూపుతారు. వ్యాపారంలో ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తారు. మకర రాశి విద్యార్థులకు ఈ మాసం సామాన్యంగా ఉంటుంది. మీ పనిపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కంపెనీని మార్చడం ఉత్తమం. అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా పెద్దల సహాయం కొరకు ప్రయత్నించాలి. మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు శాంతియుతంగా ఉండటానికి మీ తోబుట్టువుల సహాయం తీసుకోవాలి. మకర రాశి ప్రేమికులకు ఈ కాలం అనుకూల పరిస్థితి తక్కువగా ఉంటుంది. మీ ప్రియమైన వారికి మధ్య జరిగిన చేదు వాదనతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలు పెరుగుతాయి మరియు కార్యాలయంలో పనిభారం పెరిగి మీరు ఒకరికొకరు కలుసుకునే సమయం కుదరదు. ఈ కాలంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు పెరుగుతాయి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. డబ్బు వృధా కాకుండా అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారం విస్తరించేటప్పుడు మీరు మంచి లాభం పొందుతారు. కంటి లోపాలు లేదా రక్త సంబంధిత సమస్యలు వంటివి మీకు చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొందరు ఉద్యోగరీత్యా విదేశాలకు సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది. మీ కఠినమైన కృషి మరియు ప్రయత్నాల ద్వారా మాత్రమే మీరు విజయం సాధిస్తారు. మీరు మీ సీనియర్లతో మంచి సంబంధాన్ని కొనసాగించాలి, లేదంటే కార్యాలయంలో కష్టాలు పెరుగుతాయి. కొన్ని ఫలితాలు మీ ప్రసంగానికి ఆకర్షణను తెస్తాయి. దీని ద్వారా మీరు వ్యక్తులపై గొప్ప ప్రభావం చూపగలరు. అలా మీ పనులన్నీ పూర్తవుతాయి. మకర రాశి వ్యాపారులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ వ్యాపారాన్ని విస్తరించేటప్పుడు మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ పరిస్థితులే మీ సమస్యలను వదిలించుకోవటానికి మీకు బాగా సహాయం చేస్తాయి. మీ భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. వ్యాపారంలో కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటారు. మీ ఖర్చు పెరుగుతుంది, అలాగే మీ ఆదాయాన్ని పెంచుతుంది. డబ్బు ఖర్చు చేయకుండా ప్రయత్నించాలి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మంచి లాభం పొందుతారు. ఈసారి మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి మీకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఏదో విధంగా సాయం చేస్తాయి. వ్యాపార విస్తరణకి, వ్యక్తిగత అవసరాల కోసం అప్పుకై మీ ఆత్మీయుల సలహా తీసుకోవాలి. ఫ్యామిలీ అండ్ హెల్త్ మ్యాటర్స్. మకర రాశి వారికి మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంది. కంటి సంబంధిత లేదా రక్త సంబంధిత సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పచ్చని ఆకుకూరలు మీ ఆరోగ్యానికి శుభ ఫలితాల్ని ఇస్తాయి. ఓవరాల్గా ఫలితాలు. మీ ప్రియమైన వారితో వాగ్వాదం అది పెరుగుతుంది. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నించాలి. ఇంట్లో సామరస్యాన్ని కొనసాగించటంతో దీని కారణంగా మీరు విజయం సాధిస్తారు. ఇది మీకు మీ తోబుట్టువుల మద్దతునిస్తుంది మరియు వారు మీకు సహాయం చేస్తారు. రెమెడీస్. శుక్రవారం నాడు పార్వతీ పరమేశ్వరులని శ్రద్ధతో పూజించాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.